జువలర్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగున గొప్ప శుభారంభం అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు ముకుందా జ్యువెలర్స్ కొత్త ఆంట్రావర్సీలు బండ్ల గనే అన్న తోక చుట్టే తిరుగుతుంటాయి ఇప్పటికే అన్న మీద చెక్ బౌన్స్ కేసులు ఫైనాన్స్ కేసులు కబ్జాల కేసులు అనే కంఠాభరణాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఓ చెక్ బౌన్స్ కేసులో ఏడా జైలు శిక్ష వేసింది ఒంగోలు కోర్టు అంతేగా తొంభై లక్షల దండగా కూడా కట్టమని ఆర్డర్ వేసింది అప్పట్లో ఇప్పుడు ఓ బండో అప్పు తీసుకున్నారట అవి కట్టమంటే చెక్కులు ఇచ్చినట అవేమో బౌన్స్ అయినాయి వాళ్ళేమో కోర్టు కేసు అది ఇలా విచారణకు వస్తే జడ్జి సార్ బండ్లనకు తొంభై లక్షల జుర్మానా ఏడా జైలు శిక్ష వేసారు అంటే ఇప్పుడు బండ్లకి బేడీ లేచి జైలు నూకు కాకుర్రి కాకుర్రీ బండ్లనకు మళ్ళీ పదిహేను రోజుల టైం ఇచ్చు మీది కోట్ల అప్పీల్ చేసుకునేది అందుకు కాబట్టి బంలన్న ఇప్పుడు అప్పుడే లోపడిపోయే తిప్పలేముండైతే రి కానీ ఇప్పటికే కాంగ్రెస్ కు తీరో తెలిసన్లు ఇచ్చుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ని లేపుకుంటా ఇంకో దిక్కు కార్ పార్టీ కార్యకర్తలను తిట్టుకుంటా లీడర్లను కూడా మాటలు అనుకుంటా బాగానే వార్తలు అంటుండు బంలన్న అది చాలినట్టు ఇప్పుడు కాంట్రవర్సీతోని ఇంకింత వార్తలకెక్కిండు అది చాలదన్నట్టు ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు తోటి మళ్ళోసారి వార్తలకి ఎక్కిండు మరి బండ్లనే కాంట్రావర్సీల చుట్టు లేకుంటే కాంట్రవర్సీలే బండ్లన్న చుట్టు తిరుగుతుందో తెలియదు కానీ ఏదో ఓ అయితే ఇట్లా వార్తలని నిలుస్తుంటాడు ఆయన ఇంటన్నారంటారు కానీ బండ్లన్న నీ తాను పైసలు దక్కువనా ఏదో ఓ చేసి ఆ పైసల పంచాది క్లియర్ చేసుకొని నిమ్మలంగా ఉండక ఎందుకు ఇదంతా అని ఈ ముచ్చట చూసిన వాళ్ళు అనుకోవాట్